ఒకవైపు స్వచ్ఛ భారత్ నినాదాలు ఇస్తారు, మరోవైపు పొలిమేరలను కంపు కంపు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ అధికారులు. బయట ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు స్వాగతం బోర్డులు కనిపించాల్సిన స్థానంలో డంప్ యార్డులు దర్శనమిస్తున్నాయి. ఏకంగా జాతీయ రహదారినే చెత్తకుప్పగా మార్చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట మున్సిపాలిటీ అత్యంత ప్రధానమైంది. ముంబై పూణే జాతీయ రహదారి ఈ పట్టణం ద్వారానే వెళుతుంది. రోజు వేలాది వాహనాలు ఇక్కడి నుంచి వెళుతుంటాయి. తమ ప్రాంత ప్రత్యేకతను తెలియపరుస్తూనో లేదంటే తమ మున్సిపాలిటీ పేరిట సైన్ బోర్డులు దర్శనమివ్వాల్సిందే. దీని స్థానంలో ఇప్పుడు రోడ్డుకు రెండు వైపులా డంప్ యార్డులు కనిపిస్తున్నాయి. సదాశివపేట శివార్లకు చేరుకోగానే వీటి నుంచొచ్చే దుర్వాసన ముక్కుపుటాలను అదరగొడుతోంది. రోడ్డు పక్కన ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడ అన్నట్టుగా మున్సిపల్ సిబ్బంది పట్టణంలోని చెత్తనంతా తెచ్చిపోస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సదాశివపేట మున్సిపల్ అధికారులు స్వచ్ఛ భారత లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. పట్టణ శివార్లలో ప్రభుత్వ ఖాళీ స్థలాలను చెత్తమయం చేస్తున్నారు. నిజానికి ఎన్కేపల్లి రోడ్లో 5 హెక్టార్ల విస్తీర్ణంలో సదాశివపేట మున్సిపాలిటీకి చెందిన పర్మినెంట్ డంప్ యార్డు ఉంది. అయితే ఇక్కడ రీసైక్లింగ్ ప్రక్రియ పడకేసింది. దీంతో ఇక్కడంతా నిండిపోయి కొత్తగా చెత్త వేయడానికి స్థలం లేని దుస్థితి. కొంతకాలంగా ఇక్కడ వ్యర్థాలను డంప్ చేయటం లేదు. ఈ క్రమంలో సదాశివపేట పట్టణ శివార్లలో ముంబై పూణే హైవే నెంబర్ 65 పక్కన సర్వే నెంబర్ 830లో 50 ఎకరాల రెవెన్యూ స్థలంలో ఈ మధ్య చెత్త డంప్ చేస్తున్నారు. అది కాస్త నిండిపోవడంతో ఇప్పుడు వ్యర్థాల డంప్ కాస్త జాతీయ రహదారి వైపుకు పెరుగుతోంది. ఈ రోడ్డు వెంట వెళ్లే వాహనాలను దుర్గంధం వెంటాడుతోంది. రెవెన్యూ స్థలంలో డంప్ ఏర్పాటుకు సంబంధిత శాఖ నుంచి స్థానిక మున్సిపల్ అధికారులు ఎలాంటి పర్మిషన్ పొందలేదన్న ఆరోపణలున్నాయి. పాత డంపింగ్లు ఫస్ట్ ఎన్కేపల్లి రోడ్డుకు ఉండే కాబట్టి అది ఫుల్ కావడం వల్ల ఇక్కడ పోయడం జరుగుతుంది. కాకపోతే ఇంకో 10-15 రోజులలో ఇది ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు సాలరు కూడా వాళ్ళు కూడా 4-5 సార్లు ఇక్కడ చేసి పెట్టించి ఇది చేసి క్లీన్ చేయడం జరిగింది. కొన్ని వర్షం కారణంగా ఇది రోడ్డు అనుకూలంగా లేదు కాబట్టి అక్కడక్కడ ఇక్కడ గుంతలుగా ఉన్నాయి కాబట్టి అనుకూలంగా లేదు కాబట్టి అక్కడక్కడ దిగబడుతున్నాయి బండ్లు కూడా.